प्रणाम बच्चों, पुनः सत्र के आरंभ में आप सबका स्वागत है। हम जो पिछले दो सत्रों में लोकगीत पाठ के संबंध में पढ़ चुके हैं, तो आज तीसरा और अंतिम भाग है ये लोकगीत। तो इस तीसरे भाग में हम प्रवेश करने से पहले जो पहले सत्र में और जो दूसरे सत्र में जो चला है उसका एक बार पुनश्चरण करेंगे। छात्रों, लोकगीत क्या है? लोकगीत किन दो शब्दों से बने हैं? तो इसका लोकगीत जो जनता का संगीत है, जो लोक और संगीत दोनों शब्दों से बना है, दोनों शब्दों से बना है। लोकगीत जो शास्त्रीय संगीत से भिन्न है, शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत अलनेटटुवंटिवि शास्त्रीय संगीतं तो కొంచెం భిన్నమైనటువంటివి. ఏదైతే శాస్త్రీయ సంగీతం ఉన్నదో దానికి భిన్నమైనటువంటిది ఈ లోక్గీత్. లోక్గీత్ ఆర్ జో సంగీత్ జో ఇస్కా జో దోనో కా అటూట్ సంబంధ హై. జైసే లోక్గీత్ జో గ్రామీణ ప్రాంత మే జో లోగ్ రహతే హై వే లోగ్ కై ఉత్సవ్ మనాతే హై త్యోహార్ మనాతే హై కై సందర్భో మే इन लोकगीतों का उपयोग करते हैं। लोकगीतों से जो ग्रामीण जनता है उनका मनोरंजन होता है, क्योंकि लोकगीत के लिए साधना की ज़रूरत नहीं होती, वाद्य यंत्रों का भी विशेष रूप से प्रयोग नहीं किया जाता है। एक या दो वाद्य यंत्र होने से इनका गायन होता है। जो लोकगीत जो होते हैं वे दलीय गान है, दल के साथ गाते हैं। పిల్లలు ఈ లోకగీతం ఏవైతే ఉన్నాయో ఇవి మరి సమూహంగా పాడటం జరుగుతుంది, ఒక్కొక్కరు పాడరు. దీన్ని 20-30 మంది జట్లుగా ఏర్పడి ఒకరికొకరు జవాబుగా ఈ యొక్క లోకగీతని పాడటం అనేటటువంటి జరుగుతుంది. మీకు తెలుసు, గ్రామీణ ప్రాంతాలలో అనేక సందర్భాలలో అనేక రకములైనటువంటి మరి ఉత్సవాలు జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఏదో ఒక సందర్భంలో మరి ఈ యొక్క లోకగీతని వాళ్ళు అక్కడ విశేషంగా పాడటం అనేటటువంటి జరుగుతుంది. ఇంకా లోకగీత ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఇవి అక్కడ స్థానిక భాషలో దైనందినంగా ఉపయోగించేటటువంటి భాషలోనే ఇవి ఎక్కువగా పాడటం జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వారు మరి పగలంతా కష్టపడి పనిచేయటం అనేటువంటి జరుగుతుంది. సాయంకాలం వేళ అందరూ ఒక దగ్గర కూర్చొని ఈ యొక్క లోకగీతని పడి చదివి ఆనందించడం అనేటటువంటి జరుగుతుంది. బచ్చో, లోక్గీత్ జో భీ గ్రామీణ కే జో లోగ్ హోతే హై వే దిన్ భర్ పరిశ్రమ కర్తే హై ఔర్ జబ్ శామ్ కే సమయ్ ఇకట్ఠా ఏక్ జగా బైఠ్ జాతే హై ఔర్ ఉత్సాహ్ కే సాథ్ అప్నే మే ఉత్సాహ్ భర్నే కే లియే లోక్గీతో కా ఆలాప్ కర్తే హై, లోక్గీతో కో గాతే హై. తో యహాన్ తక్ కి ఏక్ సమయ్ ఐసా థా तो लोकगीतों को शास्त्रीय संगीत से है माना जाता था, शास्त्रीय संगीत के सामने हाल तक भी वही हाल था, परंतु आज इसका परिवर्तन धीरे धीरे आते हुआ। इसका कारण है कि इसकी बढ़ती हुई लोकप्रियता। क्यों? लोकगीतों की लोकप्रियता बढ़ने का कारण क्या है? इसकी सफलता का कारण क्या है? जो इसकी सफलता का कारण है, यह लोगों को आसानी से समझने वाली भाषा में होना ही। ग्रामीण प्रांत में इसको रचने वाले होती हैं, ये ग्रामीण प्रांत में जो स्त्रियां होती है वे ही अधिकतर इन्हें सिरजती है। यह लोकगीत पाटलनु ग्रामीण प्रांतालों ने स्त्री रचने अलागनी మరి మగవారు రచించరంటే వాళ్ళు కూడా రచిస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా స్త్రీల యొక్క పాటలను మాత్రమే ఈ లోకగీతలో పాడటం అనేటటువంటిది అవుతుంది. మరి ఇప్పుడు మనము మూడో భాగంలోకి వెళ్దాం. ఆ తృతీయ భాగ్ జో సత్రమే హం ప్రవేశ్ కర్తే హై
देखेंगे उस सत्र में क्या है। छात्रों, हम जब अर्धग्राह्यता प्रतिक्रिया के अंतर्गत हम अब आ गए हैं, अर्धग्राह्यता प्रतिक्रिया। पिल्ललू, अर्धग्राह्यता प्रतिक्रिया अंटे एमिटी? ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని అర్ధగ్రాహ్యత అంటారు. అది ఏదైనా విషయం కావచ్చు, విన్నది కావచ్చు, చదివింది కావచ్చు, చూసినటువంటిది కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఎప్పుడైతే మనము విని అర్థం చేసుకుంటామో, లేదా చదివి అర్థం చేసుకుంటామో, చూసి అర్థం చేసుకుంటామో, అప్పుడు మాత్రమే మనకు గ్రాహ్యత, గ్రహించటం అనేటటువంటి జరుగుతుంది. మరి అర్థాన్ని ఎప్పుడు గ్రహిస్తాం మనము? ఎప్పుడైతే విషయం మీద దృష్టి పెడతామో అప్పుడు మాత్రమే గ్రహిస్తాం. విద్యార్థులు బాగా దృష్టిలో పెట్టుకోండి, ఎప్పుడైతే మనము ధ్యాస పెట్టి కాన్సన్ట్రేట్ చేసి వింటామో, చూస్తామో, చదువుతామో, అప్పుడే విషయం అనేటటువంటిది మనకు అవగతమవుతుంది. ఎప్పుడైతే విషయం మనకు అవగతమవుతుందో అప్పుడు మనము ప్రతిక్రియ చేయగలము. ఎప్పుడు చేస్తామో, సరిగా చెప్పావు జబాబు, ఎప్పుడైతే విషయం అర్థమవుతుందో అప్పుడు మాత్రమే మనము చెప్పగలము. కాబట్టి విద్యార్థులుగా మీరేం చేయాలి, విషయాన్ని చెప్పేటప్పుడు ధ్యాస పెట్టి వినాలి. ఎప్పుడైతే అలా వినగలుగుతారో మీరు పరీక్షలలో చక్కగా దాన్ని వ్రాయటానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మన యొక్క పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ఈ అర్ధగ్రాహ్యత ఏమిటి, దానికి సంబంధించి చూద్దాం మనం. అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ, ప్రతిక్రియ అంటే నువ్వు ఏదైతే అర్థం చేసుకున్నావో దాన్ని ప్రతిక్రియ ఇవ్వటం. ఉదాహరణకి చూడండి, మనము ఒక వేడి పాత్ర మీద చేయిని చూసి పెట్టినా, చూడకుండా పెట్టినా వెంటనే మనం ఏం చేస్తాం, వెనక్కి తీసుకుంటాం. ఎందుకు? అది కాలుతుంది కాబట్టి. అదే వేడిగా లేనటువంటి దాని మీద మనం చేయి పెట్టినట్లయితే, మరి చూసినప్పటికీ చూడనప్పటికీ కూడా మనం చేతిని అలాగే ఉంచుతాం. దానికి గల కారణం ఏంటి అంటే దానివల్ల మనకి ఎటువంటి హాని కలగలేదు. సో మొదటిసారి మనం వేడి పాత్ర మీద చేయి పెట్టినప్పుడు అది కాలుతుంది అనేటటువంటి విషయం మనకు అవగతమైంది, అందుకే మనం ప్రతిక్రియగా మన చేయి వెనక్కి తీసుకున్నాము. అదే రెండవసారి చేయి పెట్టినప్పుడు మనము ఆ వేడిగా లేనటువంటి పాత్ర మీద చేయి పెట్టాము కాబట్టి అది కాలలేదు, అందుకే మనం ప్రతిక్రియ ఏమి కూడా చేయలేదు. సో ఇక్కడ అర్థం చేసుకోవటం అనేటటువంటిది ఎప్పుడైతే మనకు జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం ప్రతిక్రియ అనేటటువంటిది చేస్తాము, దాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ మనకు ఇచ్చాడు లోక్గీత్ మన అర్ధగ్రహిత ప్రతిక్రియ సంబంధించి. అంటే ఇక్కడ అర్ధగ్రాహిత ప్రతిక్రియ ఇవ్వటంలో ఉద్దేశం ఏమిటి అంటే, మీరు ఎంతవరకు పాఠాన్ని విన్నారు, ఒక భాగము, రెండో భాగము, మూడు, ఎన్ని భాగాల్లో మీరైతే మొత్తానికి ఆ పాఠాన్ని విని ఉన్నారు. పాఠం విని ఉన్నారు అంటే ఏంటి, విషయం మీకు ఎంతో కొంత మీకు అర్థమై ఉంటుంది. అలా విషయం మీకు అర్థమైనప్పుడు మాత్రమే ఈ ప్రతిక్రియను మీరు చేయగలరు. ఛాత్రో ధ్యాన్ సే సునో, జబ్ తుమ్ లోక్గీత్ పాఠ్ కో సునే హే, సున్ చుకే హే, తో యహా జో అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ హే పాఠ్ సే సంబంధిత్ హే. జబ్ పాఠ్ కో తుమ్ సమజ్తే హో తో ప్రతిక్రియ ఆసానీ కే సాత్ కర్ సక్తే హో. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో చాలా తేలికగా మీరు జవాబులు ఇవ్వగలరు. మరి ఇక్కడ చూద్దాం, మరి మీరు ఏ విధంగా జవాబులు చెప్పగలరు. ప్రశ్నకే ఉత్తర దీజే, ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఏ ప్రశ్నలకు? ఏవైతే మీరు పాఠం విన్నారో ఆ పాఠంలోని ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఒక చిన్న ప్రశ్న అడిగామనుకోండి, లోక్గీత్ అనగానేమి? లోక్గీత్ అంటే గ్రామీణ ప్రజల యొక్క సంగీతము, గ్రామీణ జనతాక సంగీత్ హై. లోక్గీత్ కిందో శబ్దోసే బనా హై, ఏ రెండు పదాలతో ఏర్పడింది, లోక్ ఔర్ గీత్. లోక్ శబ్ద అర్థ క్యా హై? లోక్ శబ్ద అర్థ హై ప్రజా. గీత్ శబ్ద అర్థ క్యా హై? గానా. జబ్ ఇన్ దోనో శబ్దో కే మేల్ సే బనా హై లోక్ గీత్. తో ఉసీ ప్రకార్ జో జో సమజ్తే హై విషయ కో సున్కర్ తో హమ్ ఉస్కీ ప్రతిక్రియా
करते हैं। यह भी दिया गया है लोकगीत ग्रामीण जनता का मनोरंजक साधन है कैसे, यहीं पर बताया गया है लोकगीत ग्रामीण जनता का मनोरंजक साधन है। लोकगीत एवैते उन्नायो अभी ग्रामीण प्रांत प्रजल యొక్క మనోరంజనమును కలిగించేటటువంటి గీతాలు ఎలా జవాబు అక్కడ ఇచ్చాడండి కానీ చివర్లో మళ్ళీ ఏమన్నాడు కైసే ఇది సీసీఏ మెథడ్లో ఉండేటటువంటిదే ఇదేనండి ఎవరైనా చెప్తారు నీకే ఫలం ఇష్టం అంటే ఫలానా ఫలం అని చెప్తారు ఎందుకంటే చెప్పగలగాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి దాని గురించి నీకు తెలిసినప్పుడు మాత్రమే నువ్వు చెప్పగలవు లేకపోతే చెప్పలేవు सो ఇక్కడ అదే ఇచ్చాడు లోకగీత్ ఈ లోకగీతాలు అనేటటువంటివి గ్రామీణ జనత అంటే గ్రామాలలో నివసించేటటువంటి ప్రజలు గ్రామీణ జనత కా మనోరంజక సాధన హై మనోరంజన్ వేరు మనోరంజక్ వేరు మనోరంజన్ మనకి ఉల్లాసం ఇచ్చేటటువంటి మనోరంజక్ ఉల్లాసాన్ని కలిగించేటటువంటి అది ఉల్లాసం అయితే ఇది ఉల్లాసాన్ని కలిగించేటటువంటిది సాధనము లోకగీత్ ఎందుకు కైసే ఎలా హౌ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మరి మన యొక్క సంస్కృతిలో హమారీ సంస్కృతికి మే లోక్గీత్ ఆర్ సంగీత్ కా అటూట్ సంబంధ హై ఇది మనకు తెలుసు లోక్గీతకి సంగీతానికి ఒక అవినాభావ సంబంధం ఉంది అటూట్ విడదీయలేనటువంటి సంబంధం అనేటటువంటిది ఉంది మరి మనోరంజన్కి దునియామే ఆజ్ భీ లోక్గీతం కా మహత్వ స్థాన హై మరి ఇంత పరిస్థితులలో కూడా మరి మనోరంజక్ సాధనం యొక్క మహత్వపూర్ణ స్థానం హై మనోరంజన్కి దునియామే ఈ ప్రపంచమే మరి మనసును ఉల్లాసం కలిగించేటటువంటి అనేకమైనటువంటి సాధనాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి అందులో ఈ లోకగీతాలు కూడా ఒకటి మరి గీత సంగీత్కే బినా ఇక పాటలు గట్రా ఏమీ లేకపోతే మనకి ఉత్సాహం నీరు గారిపోతుంది మనం ఉల్లాసంగా ఉండలేము మన్ రసాసే నిరసా హో జాతా హై మరి ఇక్కడ లోకగీత్ అప్ని లోచ్ కోమలత్వం కానివ్వండి మధురత కానివ్వండి ఈ రెండింటి కలయికతో ఈ పాటలు అనేటటువంటి ఉంటాయి శాస్త్రీయ సంగీతే భిన్నాయి మరి ఇక్కడ గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క మనోరంజనం కలిగించేటటువంటి లోకగీతాలు ఎలా అన్నాడు అయితే ఇవి ఎక్కువగా ఎక్కడ జన్మించాయండి ఇవి గ్రామీణ ప్రాంతాల్లోనే జన్మించాయి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీటిని రచిస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలు నివసించేటటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క లోకగీత్ అనేటటువంటి వాటిని రాస్తూ ఉన్నారు జానపద గీతాలు ఫోక్ సాంగ్స్ ఎవరు రాస్తున్నారండి గ్రామీణ ప్రాంతపు ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళు ఎక్కువగా రాస్తున్నారు పురుషులు కూడా రాస్తారు కానీ ఎక్కువగా స్త్రీలు రచించినటువంటి పాటలను ఎక్కువగా పాడటం జరుగుతుంది ఇంకా మరి ఇవి ఎలా ఉంటాయి అంటే లోకగీత్ గావ్ ఆర్ ఇలాకో బోలియో సే గాయ జాతే హై మరి చూడండి ఏంటట లోకగీత్ గావ్ అంటే గ్రామాలు ఆర్ ఇలాకోకి ప్రాంతం మన ప్రాంతం ఇలాకోకి బోలియో మే గాయ జాతే హై మనకు తెలిసినటువంటి స్థానిక భాషలోనే ఈ ఎక్కువగా పాడబడతాయి ఇసీ కారణ ఈ బడే ఆహ్లాదకర ఆనందదాయక హై అందువల్ల ఇవి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఎక్కువగా మనకు ఇస్తున్నాయి చూడండి ఒక తమిళ్లో హిట్ అయినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ని మీకు వినిపించామనుకోండి అది మీకు నచ్చుతుందా అండి నచ్చదు ఎందుకని ఆ భాష మీకు తెలియదు కాబట్టి అదే మీకు తెలిసినటువంటి మాతృభాషలో ఒక పాటను మనం వినిపించామనుకోండి మీకు అర్థమవుతుంది అది మీకు నచ్చుతుంది ఇక్కడ లోకగీత్ కూడా అటువంటిదే స్థానిక భాషలలో మనం మాట్లాడేటువంటి భాషలో ఎక్కువగా ఉపయోగిస్తారు పాడతారు కాబట్టి అవి ఎక్కువగా మనకు అర్థమవుతాయి మనసుకు ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని కలుగచేస్తాయి రాగ్తో ఇంకే గీతంకి ఆకర్షక హోతే ఇంకా రాగం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరి వీటికి పాడటానికి ఎక్కువగా వేరే పెద్ద పెద్ద వాయిద్యాలు అనేటటువంటి అవసరం లేదండి సంగీత పరికరాలు అనేటటువంటివి ఎక్కువగా లోకగీతం ఆలపించడానికి అవసరము ఉండదు సింపుల్లో ఒక ఢోల్ ఉంటే చాలు ఒక కంజరం ఉంటే చాలు లేదా ఆ తాల్ కర్తాలు ఉంటే చాలు చిట్తలు చిట్తలు కానివ్వండి కంజర కానివ్వండి ఢోలు కానివ్వండి మురళి కానివ్వండి హార్మోనియం ఇవి ఏ ఉన్నప్పటికీ కూడా వాటితోనే చక్కగా ఈ లోకగీతిని ఆలపించడానికి అవకాశము
ఉంటుంది. దీనికి సమజే జా సకనే వారి భాష అర్థం అయ్యేటటువంటి భాష వీటి యొక్క విజయానికి కారణము. వీటి విజయానికి కారణం ఏంటండి? అర్థమయ్యేటటువంటి భాష, స్థానిక భాష, ఆ ప్రాంతీయాలలో వాళ్ళు మాట్లాడేటటువంటి భాష. మరి భాష అంటే చాలా రకాలు, కొన్ని వేల భాషలు ఉన్నాయండి. అన్ని భాషలు కూడా మరి లిపిబద్ధంగా లేవు, ఎందుకంటే కొన్నిటికి ఆ అక్షరవర్ణమాల అనేటటువంటిది లేదండి. మాట్లాడటానికి మాట్లాడతారు, కానీ మనం రాయాలి అంటే తప్పనిసరిగా ఈ అక్షరాలు కావాలి. అక్షరాలు కొన్ని భాషకు లేవు, కేవలం పాఠం వరకు మాత్రమే అవి పరిమితం అవుతాయి పలకటానికి. మరి అదేవిధంగా ఇవి ఎక్కువగా స్త్రీల గీతాలు అయినప్పటికీ కూడా అందరూ విశేషంగా పాడుతూ ఉంటారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా మరి రచించి పాడి ఆనందించేటటువంటి విషయాలు కాబట్టే మరి ఇక్కడ ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మనోరంజనాన్ని, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకున్నాము. దీన్ని బట్టి మనం ఇక్కడ చెప్పినటువంటి విషయానికి మనం చెప్పుకున్నాం, క్యా హే లోక్గీత్ గ్రామీణ జనతా కా మనోరంజక సాధన హే. దాని తర్వాత చూడండి, హిందీ ఆప్ని మాతృభాష కా కోయి లోక్గీత్ సునాయియే. మీ మాతృభాషలో కానివ్వండి లేదా హిందీలో కానివ్వండి, ఏదైనా ఒక భాషకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఒక లోక్గీతని వినిపించాలి, తర్వాత అది వినిపించండి. తర్వాత మనకి ఇచ్చినటువంటి దాంట్లో అర్థగ్రహిత ప్రతిక్రియలోనే వాక్య ఉచిత క్రమే లిఖియే. ఇప్పుడు చూడండి, వాక్యము, వాక్యము అంటే ఏంటి? వాక్య కిసే కహతే హే? అర్ధయుక్త పద సమూహకు వాక్య కహతే హే. కిసే కహతే హే? అర్ధయుక్త పద సమూహకు వాక్య కహతే హే. అర్థవంతంగా ఉండాలండి, అర్థవంతంగా ఉండేటటువంటి పదాల యొక్క సమూహాన్నే మనం ఏమంటాము? వాక్యము అంటాము. ఇక్కడ వాక్యంలో ఒక ఉద్దేశ్య, ఒక విధేయ ఉంటాయి. ఉద్దేశ్య అంటే మనం వాక్యంలో ఎవరి గురించి చెప్పామో అది ఉద్దేశ్య, ఏం చెప్పామో అది విధేయ. ఉదాహరణకలియే లడకా పత్ర లిఖతా హే, ఇందులో ఉద్దేశ్యం ఏంటండి? లడకా, అబ్బాయి గురించి చెప్పాం కదండి, అందువల్ల అది ఉద్దేశ్య. తర్వాత ఏం చెప్పాము? పత్ర లిఖతా హే. తో యా లిఖతా హే క్యా హోతా హే? విధేయ హోతా హే. వాక్యంలో ఉద్దేశం ఉంటుందండి, విధేయ ఉంటుంది వాక్య నిర్మాణంలో. తో ఔర్ ఇస్మే క్యా క్యా హోతే హే? జబ్ వాక్య హోతా హే కర్త కర్మ క్రియ ఏ అవశ్య హోతే హే. కర్త కర్మ క్రియ జబ్ హమ్నే బోలా లడకా పత్ర లిఖతా హే, లడకా కర్తా హే, పత్ర కర్మ హే, లిఖతా హే క్రియా హే. కర్త కర్మ క్రియా ఇన్కి హోనే ఆవశ్యకత హే, ఇన్కి హోనేకి ఆవశ్యకత హే వాక్యమే. తో యహా దియా గయా హే వాక్య ఉచిత క్రమే లిఖియే. ఉచిత నాట్ ఫ్రీ, తగిన సూటబుల్. లడకా లిఖతా హే పత్ర, బాగుందండి పిల్లలు, బాగుందా? లేదు. ఎప్పుడైనా కానివ్వండి, తెలుగులో కానివ్వండి, హిందీ భాషలో కానివ్వండి, వాక్య నిర్మాణంలో కర్త ఎప్పుడు ముందుగా ఉంటుంది, క్రియ ఎప్పుడు చివరిలో ఉంటుంది, కర్మ ఎప్పుడు మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు లోక్గీత హై సంగీత సీదే జనతాకే. లోక్గీత హై సంగీత సీదే జనతాకే, దాని సరైన వాక్యం ఏంటండి? లోక్గీత్ సీధే జనతాకే సంగీత హై. దాని తర్వాత మదద్ ఢోలకీ సే స్త్రియా హై గాతి, స్త్రియా ఢోలకీ మదద్ సే గాతి హై. స్త్రియా కర్త, ఢోలకీ కర్మ, మదస్సే గాతి హే క్రియ. స్త్రీయ ఢోలక్కి మదస్సే గాతి హే. ఈ విధంగా మనం సరైన క్రమంలో వాక్యాన్ని పెట్టాలి. ఉచిత క్రమం అంటే సరైనటువంటి క్రమంలో ఉంచాలి. దాని తర్వాత చూడండి, ఇక్కడ దియా గయా గద్యాంశ పడియే ఆర్ దో ప్రశ్న బనాయి. ఇక్కడ ఏం చేశాడు? గద్యాంశాన్ని ఇచ్చి ప్రశ్నలు తయారు చేయమన్నాడు. అవేంటో చూద్దాం. గావుకే గీతోకే వాస్తవమే అనంత ప్రకారకే ప్రకార హే జీవన్ జహా ఇట్లా ఇట్లా కర్ లహరాతా హే వహా భలా ఆనందకే స్త్రోతో కి కమీ హో సక్తీ హే ఉద్దాం జీవన్ కే హీ వహాకే అనంత సంఖ్యాక్ గానేకే ప్రతీక్ హే. ఇక్కడ ఇది గద్యాంశం. మీరు ఎప్పుడైనా గద్యాంశాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నల నుంచి జవాబులు రాయాలి. కానీ ఇక్కడేం చేశాడు? గద్యాంశాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయమన్నాడు. గావుకే గీతోకే వాస్తవమే అనంత ప్రకార హే. తో ఇస్సే సంబంధిత క్యా ప్రశ్న తయారు కర్ సక్తే హే? గావుకే గీత కిస్ ప్రకార కే హే? ఉద్దాం జీవన్ కే ప్రతీక కౌన్ హే యా ఉద్దాం జీవన్ కే ప్రతీక క్యా హే? ఈ రెండు ప్రశ్నలు మనము తయారు చేయవచ్చు. తర్వాత చూడండి, నీచే దిగ ఈ పంక్తి పడియే ఆ ప్రశ్నకే ఉత్తర్ దీజియే. ఇక్కడ ఇచ్చాడు, అబ్ ఆయా హే తెలంగాణ హమారా గావ్ గావ్ వికాస్ కరేగా హమారా.
మరి గ్రామ గ్రామం కూడా వికాసం చెందుతుంది. యహాకే తాలాబ్ భరేంగే అ పానీసే కిసాన్ కరేంగే ఖేతీ ఖుషీసే, కిసాన్ కరేంగే ఖేతీ ఖుషీసే. ఇంకా ప్రశ్నలు, యహా కిస్కే వికాస్ కీ బాత్ హై, యహా తెలంగాణ రాజ్యకే వికాస్ కీ బాత్ హై, ఔర్ కిసానో కీ ఖుషీ కా కారణ క్యా హై. జబ్ వర్షా హోతీ తాలాబ్ భర్తే హై తో కిసాన్ ఖుష్ హోతే హై, క్యూంకి పానీసే హీ ఫసల్ ఉగతే హై, ఇస్లియే కిసాన్ प्रसन्न होते हैं. और इस अभी आए हैं तो अभी तक हम जो विषय को हम सुने हैं वे हैं अर्धग्राह्यता प्रतिक्रिया. पढ़कर अर्धग्रहण कर सकते हैं, सुनकर अर्धग्रहण कर सकते हैं, देखकर अर्धग्रहण कर सकते हैं. यह है अर्धग्राह्यता प्रतिक्रिया. अब चलेंगे हम अभिव्यक्ति सृजनात्मकता. जब विषय को हम अवगत कर लेते हैं, अर्धग्राह्यता होती है, तो जब సృజనాత్మక ఢంగ సే ఉస్కో హమ్ వ్యక్త్ కర్ సక్తే హై. పిల్లలు, ఇప్పుడైతే విషయం మనకు అర్థం అవుతుందో దాన్ని మనం సృజనాత్మకంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నీకు అసలు బొమ్మ వేయటం రాకపోతే నువ్వు కళాత్మక బొమ్మనే గీయలేవు. ఎప్పుడైతే నీకు బొమ్మ గీయటం వస్తుందో ఇంకా మంచిగా గీయటానికి ప్రయత్నం అయ్యేటటువంటిది నీవు చేస్తావు. ఇక్కడ ఇచ్చాడు నిబంధమే లోక్గీతంకే కిన్ పక్షోకి చర్చా కీ గయి హై. మరి ఈ యొక్క లోకగీత అనేటటువంటి నిబంధ పాఠం అనేటటువంటి విషయం మీకు తెలిసినటువంటి విషయమే. ఇందులో కిన్ పక్షంకి చర్చకి గయి హై, ఏ ఏ పక్షానికి ఏ ఏ విషయాలకు సంబంధించి మనం ఈ యొక్క పాఠంలో చర్చించడం అయినది. ఇస్కే ముఖ్యాంశ బిందువుకే రూపే లిహియే, బిందువులుగా మీరు రాయండి అని మనకు చెప్పడం అయింది. అదేంటంటే ఒకసారి దాన్ని కూడా మనము చూద్దాము. నిబంధ निबंध में लोकगीतों के किन पक्षों की चर्चा की गई है इसके मुख्यांश बिंदुओं के रूप में लिखिए. निबंध में लोकगीतों के नियम निम्न लिखित पक्षों की चर्चा की गई है. ఇక్కడ కొన్ని విషయాలు ఏవైతే మనం ఈ యొక్క పాఠంలో చర్చించామో అవి ఇక్కడ ఇచ్చాడు, మీకు అవి తెలియపరుస్తాను. ఒకటి లోకగీతం की रचना का విషయం, లోకగీతం ఏ విధంగా రచిస్తారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకున్నాము. విభిన్న భాషాओं के లోకగీతం की बात, మరి మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రానికి వాళ్ళ భాషలో వాళ్ళు ఈ యొక్క జానపద గీతాలు, ఫోక్ సాంగ్స్, లోక్గీత అనేటటువంటివి రాసుకుంటారనే విషయాన్ని మనం కూడా చర్చించుకున్నాము. అదేవిధంగా తీసరా లోక్గీతంకే గానిక తరీఖా, ఇవి ఏ విధంగా పాడబడతాయని చెప్పుకున్నాము. ఢోలు, ఒక ఢోలు తీసుకొని స్త్రీలు రౌండ్గా కూర్చొని పాట పాడతారని చర్చించుకున్నాము. అదేవిధంగా చిడతలు కానివ్వండి, కంజర కానివ్వండి, ఈ యొక్క వేణు మురళి అంటారు దాన్ని, దాన్ని కూడా ఆ విధంగా ఏదో ఒక దాన్ని తీసుకొని వాద్యయంత్రాన్ని వీళ్ళు పాడటం అనేటటువంటి విషయాన్ని కూడా మనము చర్చించుకున్నాము. ఆర్ కిస్ రాగ్సే జుడే హై లోక్గీత్, ఇవి ఏ ఏ రాగాలతో మరి అనేటటువంటి విషయాన్ని కూడా మనము చర్చించుకున్నాము. పీలు రాగం అనేటటువంటిది ఉంటుంది, సావన్ రాగం అనేటటువంటిది కూడా ఇందులో ఉంటుంది. అదేవిధంగా లోక్గీతంకే సాత్మే భజనే వాళ్ళే వాద్యయంత్రాలు ఇప్పుడే చెప్పుకున్నాము. వాద్యయంత్రాల గురించి కూడా మనము చర్చించుకున్నాము, ఢోల్ గురించి ఎక్కువగా చెప్పుకోవటం జరిగింది. ఇస్కే బాద్ గాయక్ సమూహ గానేవాలి జాతీయ, మరి ఇక్కడ అస్సాంలో బిహు అనేటటువంటిది జరుపుకుంటారు, రష్యా, బ్రెజిల్లో మరి ఈ విధంగా జరుపుకుంటారు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాము. లోక్గీతంకే సాత్ చల్లే వాళ్ళే నృత్య, ఆ నృత్య రష్యా నృత్యం ఒకటి. హోలీ నాడు జరిగేటటువంటిది కూడా మనం చెప్పుకున్నాం, జరిగేటటువంటిది హోలీ నాడు గర్భా నృత్యం అనేటటువంటి దాని గురించి చెప్పుకున్నాం మనం. అదేవిధంగా రష్యా నృత్యం గురించి కూడా చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి అంశాలలో లోక్గీతంకి భాష, మరి ఇవి స్థానిక భాషలలో ప్రాంతీయ అక్కడ ఉన్నటువంటి భాషలు నుంచి పేర్కొంటారు, పాడటం ఎక్కువ జరుగుతుందనే విషయాన్ని కూడా మనము చర్చించుకున్నాము. కిన్ మోకం పర్ గాయ జాతే లోక్గీత్, ఆ విషయాన్ని కూడా చర్చించుకున్నాం. ఏ ఏ సందర్భాలలో, వివాహ సందర్భాలలో మరియు అనేక ఉత్సవాల సందర్భాలలో మరి ఇళ్లలో జరిగేటటువంటి అనేకమైనటువంటి విశేషమైనటువంటి సందర్భాలలో కూడా ఈ యొక్క లోక్గీతం ఆలపిస్తారనే విషయాన్ని మనము చర్చించుకున్నాము. ఇది దాని తర్వాత లోక్గీత పాఠక సారాంశ అప్నే శబ్దమే లిఖియే, ఈ లోక్గీత అనేటటువంటి పాఠంలో మరి ఏదైతే సారాంశం ఉన్నదో దాన్ని మనము మొదటి నుంచి రాసుకుంటూ రావాలి. లోక్గీత, లోక్గీత పుట్టుక, లోక్గీత ఎవరు పాడతారు, ఎక్కడ పాడతారు, ఏంటి అన్ని, ఏ సందర్భాల్లో పాడతారు, ఏ భాషలో పాడతారు అనేటటువంటి విషయాన్ని మనము ఈ సారాంశం రూపంలో రాసుకోవాలి. ఈ పరీక్షల్లో మనకు 7 మార్కులకు వ్యాసరూప ప్రశ్నగా ఇది వస్తుంది. దాని తర్వాత అప్నే మన్పసంద్ విషయపర్ ఏక నిబంధ లిఖియే, మీకు నచ్చినటువంటి మన్పసంద్ మనసుకు నచ్చినటువంటి
పసంద్ విషయపరిక నిబంధ లిఖియ్ ఒక విషయం నీకు నచ్చింది అనుకో దాని మీద ఏం చేయాలి ఒక వ్యాసం రాయాలి నిబంధ రాయాలి దాని తర్వాత లోక్గీతోమే ముఖ్యతః ఇది అప్నే మన్ పసంద్ విషయపరిక నిబంధ లిఖియ్ ఈ సృజనాత్మకకే నీచే ఆతా హై కిస్కే నీచే ఆతా హై సృజనాత్మక సృజనాత్మకత ప్రశ్న హై ఏ పాంచ్ అంక వాల ప్రశ్న ఐదు మార్కుల ప్రశ్న ఇది తర్వాత ఇది ప్రశంసకు సంబంధించినటువంటి ప్రశ్న లోక్గీతోమే ముఖ్యతః గ్రామీణ జనతకి భావనాయే హే అప్నే శబ్దం లిఖియే గ్రామీణ ప్రజల యొక్క మనోభావాలు ఇమిడి ఉన్నాయి లోక్గీతాల్లో మీ యొక్క మాటల్లో చెప్పండి ఇవి కేవలము ప్రశంస కొరకు మాత్రమే ప్రశంసనీయమైనటువంటివి ఈ ప్రశ్నలు ఇస్కే బాద్ హమ్ అబ్ ఆయే హే భాషాకి బాత్ క్యా బాత్ హే భాషాకి బాత్ ఇస్కే అంతర్గత యహ కోష్టక్ మే దీ గయి సూచనా పడియే ఔర్ ఉస్కే అనుసార్ కీజియే ఇక్కడ సాధన అబ్ మనము సాధన అనే పదం ఇచ్చాడు దాని తర్వాత చోహార్ ఇచ్చాడు దేహాత్ ఇచ్చాడు ఈ యొక్క పదాలకు ఏం చేయాలి మనము వాటి యొక్క వచ్చేటటువంటి మరి ఏవైతే పర్యాయ పదాలు ఉంటాయో ఆ పర్యాయ పదాలని మనము చెప్పగలగాలి ఇప్పుడు చూడండి సాధన సాధనక అర్థ హే దేహా దేఖో సాధనమే కార్యసిద్ధి యావా సంపన్న కర్నేకి క్రియ ఆర్ సాధనా కే బాద్ అబ్ హై త్యోహార్ త్యోహార్ కే సందర్భం కహ సక్తే హై పర్వ్ కహ సక్తే హై ఈద్ కహ సక్తే హై ఉత్సవ్ కహ సక్తే హై అదేవిధంగా దేహాత్ అనే పదానికి పర్యాయ పదాలు గావ్ గ్రామ్ గ్రామీణ క్షేత్ర ఔర్ ఇస్కే బాద్ అబ్ హమ్ చలెంగే సజీవ్ పరదేశీ శాస్త్రీయ ఇన్కే విలోమ శబ్ద సజీవ్ కా విలోమ శబ్ద హై నిర్జీవ్ పరదేశీ కా విలోమ శబ్ద హై స్వదేశీ శాస్త్రీ కా విలోమ శబ్ద హై అశాస్త్రీయ ఔర్ సూచనా పడియే యహా దియా గయా హై లింగ్ హమ్ जिस शब्द से किसी जाति का बोध हो उसे लिंग कहते हैं जब स्त्री जाति का बोध हो स्त्रीलिंग कहते हैं पुरुष जाति का बोध हो पुल्लिंग कहते हैं और यहाँ हिंदी में स्त्रीलिंग पुल्लिंग को ही लिया जाता है जो संस्कृत में नपुंसक लिंग का भी होता है तो यहाँ देखिए लिंग गायक गायक का जो स्त्रीलिंग रूप होता है गायक पुल्लिंग रूप है गायिका स्त्रीलिंग रूप है और कवि ये पुल्लिंग है कवयित्री स्त्रीलिंग है लेखक पुल्लिंग है लेखिका स्त्रीलिंग है परीक्षाओं में हमें स्त्रीलिंग लिखो पुल्लिंग लिखो इस तरह का नहीं पूछेगा जो शब्द देगा तो क्या करेगा अन्य लिंग क्या है अन्य लिंग क्या है पिल्ललो परीक्षलो इच्चिनप्पुडु एं चेस्ताडो अन्य लिंग पहचानिए अंटाडु अंटे इच्चिनटुवंटिदि एदो मनकु तेलियाली रासेदि एंदि कूडा मनकु तेलियाली गायक इच्चाडु गायक का अन्य लिंग क्या है గాయక్ పులింగని మనకు తెలిసినప్పుడు గాయక స్త్రీలింగని మనము వ్రాయగలుగుతాము ఉస్పర్ ధ్యాన్ దేని చాహే దాని మీద దృష్టి పెట్టండి కవి కవయిత్రి లేఖక లేఖిక అదికే బాద్ ఏక ప్రత్యయ ఏక్ అనేటటువంటి ప్రత్యయ దీన్నే పరసర్గని కూడా అంటారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఏక్ అనేటటువంటిది ప్రత్యయ పదము మనకి ప్రత్యయ అన్న పరసర్గ అన్న ఒకటే అర్థం వస్తుంది పదానికి చివరిలో కలుస్తుంది जो शब्द के अंत में जुड़कर उस शब्द के अर्थ में परिवर्तन लाता है उसे प्रत्यय या परसर्ग कहते हैं धर्म धर्म प्लस इक धार्मिक मास प्लस इक मासिक दिन प्लस इक दैनिक उत्साह प्लस इक औत्साहिक उसके बाद इन्हें समझिए और अंतर स्पष्ट कीजिए इकड़ा समझिए ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనము వాటి యొక్క ఉన్నటువంటి భేదాన్ని చెప్పగలుగుతాము అదేమిటి అంటే ఉపేక్ష అపేక్ష ఈ రెండు పదాలు మంచిగా గుర్తుపెట్టుకోండి ఉపేక్ష ఉపేక్ష అంటే తిరస్కారము అదేవిధంగా అనాథార్ అంటే ఆదరించకపోవడము వేరెవరినైనా కానివ్వండి అవహేళనగా మాట్లాడటము మనం కృతజ్ఞతలు తెలియపరచకపోవడం అదేవిధంగా అపేక్ష అంటే మన మీద ఎవరన్నా ఆశలు పెట్టుకోవడం ఉమ్మీద్ ఆశ ఉమ్మీద్ అభిలాష ఆకాంక్ష ఇచ్చ ఇవన్నీ కొరకు అంటే రెండింటికి కూడా చాలా భేదం అనేటటువంటిది ఉంది అపేక్ష ఉపేక్ష అంటే తిరస్కార్ అనాధార్ అయితే అపేక్ష అంటే ఆశ ఉమ్మీద్ అదేవిధంగా కృతజ్ఞ కృతజ్ఞ అంటే ఏదైనా ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి వాళ్లకు కృతజ్ఞతలు తెలియపరచడం దాన్ని కృతజ్ఞ అంటారు
जो आकार जो उपकार या नेकी को मानता हो చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పేటటువంటి వాడి కృతజ్ఞ అంటారు అదే విధంగా కృతజ్ఞ కిసి కే ద్వారా కియే గయే ఉపకారం కో నా మాననే వాడ ఎవరైనా ఉపకారం చేసినా గాని దాన్ని సమ్మతించినటువంటి వాడు కృతజ్ఞుడు అంటే కృతజ్ఞతలు తీరియ చెప్పలేనటువంటి వాడు కృతజ్ఞుడు ఈ రెండికి తేడా అది ఒకటి ఈ రెండికి చూడండి బహార్ 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 అంటే పువ్వులు వికసించేటటువంటి ఏదైతే ఆ సీజన్ ఋతు ఉంటుందో అది ఆ ఋతు ఫూలోంకే కిల్నేకా మౌసం ఇసోహి కహతే హై బహార్ కు వసంత ఋతు కహతే హై వసంత కహతే హై ఋతు కహతే హై హరియాలీ భీ కహతే హై బహార్ కిసి నిశ్చిత సీమా సే పరే బయట బహార్ అంటే ఏమిటి బయట గది బయట కావచ్చు ఇంటి బయట కావచ్చు వీధి బయట కావచ్చు ఎక్కడైనా కానివ్వండి ఇది సో గుర్తుపెట్టుకోండి బహార్ అంటే ఋతు అంటే ఋతువు బహార్ అంటే బయట దావత్ విందు భోజనము ప్రతి భోజు భోజ బులా భోజనకి లియే ఆమంత్రణం భోజనం చేయటం కొరకు మనల్ని ఆహ్వానించటం విందు దవాత్ స్యాహి రఖనేక పాత్ర మరి దవాత్ అంటే ఏంటి ఇంకు బుడ్డి సిరా బుడ్డి అంటారు కదండి దాన్ని దవాత్ అంటారు దావత్ అంటే విందు భోజనం విందు భోజనానికి మనల్ని ఆహ్వానించడము మరి ఇక్కడ ఇచ్చాడు కొన్ని ఆ నీచే దియా గయా ఉదాహరణ సంజీయే ఉస్కే అనుసార్ ది గయే వాక్య బదిలీయే అని ఇచ్చాడు ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో మనము ఇక్కడ ఏమిచ్చాడండి శ్రీయోంకే ద్వారా గీత్ అని మూడు వాటికి ఎదురుగా ఇచ్చాడండి గీతలు గీసి గాయే జాతే హే గాయే జా రహే హే గాయే జహ రహే హోంగే దాని తర్వాత గాయకే ద్వారా లోకగీత్ గాయా జాతా హే అధ్యాపకే ద్వారా పాట పఢాయా జాతా హే అని ఇక్కడ ఇచ్చాడండి ఇది వాచ్ వాయిస్ అండి హిందీమే వాచ్ కహతే హే అంగ్రేజీమే వాయిస్ క్రియాకే ఉస్ పరివర్తన్కు వాచ్ కహతే హే దాని యొక్క పరిభాష డెఫినేషన్ ఏంటంటే క్రియాకే ఉస్ పరివర్తన్కు వాచ్ కహతే హే జిస్కే ద్వారా ఇస్ బాత్ కా బోధ్ హోతా హై కి దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే వాక్య నిర్మాణంలో కర్త ప్రధానంగా ఉందా కర్మ యా భావ్ కిస్కి ప్రధానత హై తెలుస్తుంది దూసరే శబ్దోమే క్రియాకే జిస్ రూపాంతర్ మే సే యహ జ్ఞాత్ హో కి వాక్య మే ప్రయుక్త్ క్రియా కా ప్రధాన క్రియా ప్రధాన విషయ కర్త కర్మ అథవా భావ్ హై ఉసే వాచ్ కహతే హే ఆ వాక్యములో క్రియ దేని మీద ఆధారపడి ఉంది కర్త మీద కర్మ మీద లేదా భావ మీద అనేటటువంటిది మనకు తెలియపరిచేటటువంటి దాన్నే వాచ్ అంటారు ఇందులో మరి వాచ్ కర్తృవాచ్ అని కర్మవాచ్ అని భావవాచ్ అని మూడు రకాలుగా ఉన్నాయి కర్తృవాచ్లో ఎప్పుడు కూడా కర్త ప్రధానంగా ఉంటుంది కర్మవాచ్లో ఎప్పుడు కూడా కర్మ ప్రధానంగా ఉంటుంది భావవాచ్లో ఎప్పుడు భావ ప్రధానంగా ఉంటుంది మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మరి ఇప్పుడు ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే లడకా పత్ర లిఖతా హై అది ఒక వాక్యము ఇందులో ఎవరు ప్రధానంగా ఉన్నారండి లడకా అనేటటువంటి వాడు ప్రధానంగా ఉన్నాడు అప్పుడు లడకా ఎవరండి కర్త అంటే ఈ వాక్యము కర్తకు సంబంధించి ఉందా కర్మకు సంబంధించి ఉందా క్రియకు సంబంధించి చెప్పండి కర్తకు సంబంధించి ఉంది లడకా పత్ర లిఖతా హై అదే మనం కర్మవాచ్యలోకి మార్చాలి అన్నప్పుడు ఏం చేయాలి లడకేసే లేదా లడకేకే ద్వారా పత్ర లిఖా జాతా హై ఇక్కడ ఇచ్చాడు శ్రీయోంకే ద్వారా గీత్ గాయే జాతే హై ఆర్ గాయే జా రహే హై గాయే జా రహే హోంగే ఇవి మూడు కూడా వర్తమాన కాలంలో ఇచ్చాడు సామాన్య వర్తమాన కాల్ తాత్కాలిక వర్తమాన కాల్ సందిగ్ధ వర్తమాన కాల్ ఎప్పుడైనా మనం ఏం చేయాలి అంటే వాచ్ మార్చేటప్పుడు ఇక్కడ ఇచ్చాడు వర్తమాన కాలంలో ఇచ్చినప్పుడు నువ్వు కర్మవాచ్లో కూడా వర్తమాన కాలంలోకి మార్చాలి కర్మవాచ్లో వర్తమాన కాలంలోకి మార్చాలి ఉదాహరణకి ఇప్పుడు మనం ఫస్ట్ లడకా పత్ర లిఖతా హై అన్నాం లడకేసే పత్ర లిఖా జాతా హై ఇది సామాన్య వర్తమాన కాల్ లడకేసే పత్ర లిఖా జా రహా హై ఇది తాత్కాలిక అపూర్ణ వర్తమాన కాల్ సందిగ్ధ వర్తమాన కాల్ లడకేసే పత్ర లిఖా జా రహా హోగా క్రియోంకే ద్వారా గీత్ గాయే జా రహే హోంగే సందేహం లిఖా జా రహా होगा इसके बाद गायक के द्वारा लोकगीत गाया जाता है
गायक लोकगीत लिखते हैं तो उसको खनवाच में इस तरह बदलते हैं। अध्यापक द्वारा पाठ पढ़ाया जाता है, अध्यापक पाठ पढ़ाते हैं, अध्यापक द्वारा पाठ पढ़ाया जाता है, गायक द्वारा गायक लोकगीत गाते हैं, गायक द्वारा लोकगीत गाया जाता है, इस तरह वाच में परिवर्तन किया जाता है। बच्चों अभी तक हम जो लोकगीत पाठ से संबंधित जो अर्धग्राह्यता प्रतिक्रिया और व्यक्ति सृजनात्मकता और भाषा की बात संबंधित विषयों पर हम पढ़ चुके हैं, तो हम परीक्षा की दृष्टि से हम देखेंगे तो जब अर्धग्राह्यता प्रतिक्रिया के संबंध 20 अंकों को परीक्षा में प्रश्न आएंगे, इस 20 में जो पठित गद्य अपठित गद्य पठित पद्य अपठित पद्य होंगे, एक एक के लिए 5 अंक उसमें दिए जाएंगे, बहुविकल दिए जाएंगे, जो प्रश्न उसके नीचे जो 5-5 प्रश्न हर एक के लिए पूछे जाएंगे, 5 के 5 विभिन्न प्रश्न वहाँ प्रस्तुत करेंगे, कैसे कहाँ कब कौन क्या इस तरह के प्रश्न उसमें पूछे जाएंगे। ध्यान से पढ़कर 20 के 20 अंक हम प्राप्त कर सकते हैं अर्धग्राह्यता प्रतिक्रिया के अंतर्गत और अभिव्यक्ति सृजनात्मकता के अंतर्गत स्वरचना प्रश्न आते हैं। स्वरचना प्रश्न गद्य भाग से 2 प्रश्न पद्य भाग से 2 प्रश्न कुल 4 प्रश्न वहाँ परीक्षा में दिए जाएंगे। ये 4 के 4 स्वरचना प्रश्न लघु प्रश्न, स्वरचना में लघु प्रश्न है ये, एक एक के लिए 4 अंक दिए जाएंगे, 4 4 16 अंक के लिए। ईच क्वेश्चन 4 मार्क्स 4 × 4 16 मार्क्स 16 अंक के लिए वहाँ स्वरचना के लघु प्रश्न दिए जाएंगे, गद्य भाग से 2 पद्य भाग से 2। और इसके बाद अब निबंधात्मक प्रश्न भी स्वरचना के अंतर्गत दिए जाएंगे, ये है गद्य भाग से 2 दिए जाएंगे, दोनों में से एक को ही लिखना पड़ेगा, दोनों में से एक प्रश्न का ही तुम उत्तर लिखना होगा। और इसके बाद पद्य भाग से 2 प्रश्न दिए जाएंगे, इनमें से किसी एक का ही तुम उत्तर लिखना होगा। तो यहाँ दोनों का जो है 20 तक 21 22 23 24 21 22 प्रश्न रायाली 23 24 रायाली मोता 4 2 रायाली मोदी 2 తర్వాత 2 ఏదైనా ఏ 7 అంక వాలే ప్రశ్న స్వరచనలోనే నిబంధాత్మక ప్రశ్నలలో స్వరచనకు సంబంధించినటువంటి 7 మార్కుల ప్రశ్నలు దీని నుంచి వస్తాయి. అంటే మన పరీక్షలలో ఇక్కడ చూడ అభివ్యక్తి సృజనాత్మకలో ఆ అనేటటువంటిది ఈ నమూనాలో లఘు ప్రశ్నలలో వస్తుంది 4 మార్కులకి, ఆ అనేటటువంటిది 7 మార్కులకి నిబంధాత్మక ప్రశ్నలలో వస్తుంది. అదేవిధంగా ఈ అనేటటువంటిది ఉంది, అది సృజనాత్మక చెందినటువంటి ప్రశ్నలు. ఇవన్నీ కూడా మరి అందులో మనకి ఇచ్చేటటువంటి ప్రశ్నల్లో మనం రాయగలిగే 5 మార్కుల ప్రశ్నల్లో ఇవి ఇస్తూ ఉంటాడు. 8 మార్కులలో 5 మార్కులు 2 ప్రశ్నలు మనము రాయవలసి ఉంటుంది. జాగ్రత్తగా చూసినట్లయితే పిల్లలు మరి మీరు పరీక్షలలో మంచి మార్కులు సాధించాలి అంటే తప్పనిసరిగా విషయాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వినండి, లేదా విషయాన్ని చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. మరి అందరూ కూడా ఇటువంటి సమయంలో ఇళ్ళ వద్ద ఉండి చక్కగా చదువుకొని మరి మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.